మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సరికొత్తగా ఆలోచించారు. సాంకేతికతను వినియోగించి బ్లూటూత్ జుంకాలను తయారు చేశారు. ఆకతాయిల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక ఆయుధంగా ఉపయోగపడేలా వీటిని రూపొందించారు. గోరఖ్పూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న 4 విద్యార్థినులు కలిసి ఈ బ్లూటూత్ జుంకాలను తయారు చేయడం జరిగింది. కళాశాలలోని ఆవిష్కరణ విభాగం సమన్వయకర్త వినిత్రై ఆధ్వర్యంలో అఫ్రిన్ ఖాతున్, హబీబా, రియా సింగ్, ఫాయనూరి ఈ జుంకాలను తయారు చేశారు. ఈ బృందానికి వీటిని రూపొందించడానికి 2 సమయం పట్టింది. చూడటానికి సాధారణ జుంకాల మాదిరిగా కనిపించే వీటిలో బ్లూటూత్ ఇయర్బడ్ను అమర్చడం జరిగింది. ఈ జుంకాలు 35 బరువు ఉంటాయి. వీటిలో బ్యాటరీతో కూడిన బ్లూటూత్ మాడ్యూల్, 2 స్విచ్లు, చిన్న స్టీల్ పైపును అనుసంధానం చేశారు. వీటితో పాటు 2 అలారం స్విచ్లు, 3 ఎమర్జెన్సీ నంబర్లను ఫీడ్ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక స్విచ్ నొక్కితే ఎమర్జెన్సీ నంబర్లకు లొకేషన్తో పాటు కాల్ కూడా వెళ్తుంది. అలాగే మరో బటన్ నొక్కితే ఆకతాయిలపై మిరియాలు, మిర్చి పొడి చల్లడం జరుగుతుంది. తద్వారా అమ్మాయిలు తమను తాము రక్షించుకోవచ్చని విద్యార్థినులు తెలిపారు. ఇవి ఆపదలో ఉన్నప్పుడు అమ్మాయిలకు ఓ ఆయుధంలా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా వారు వివరించారు. ఇక వీటి తయారీకి 1650 రూపాయలు ఖర్చు అయ్యిందని వారు పేర్కొన్నారు. కాగా తమ విద్యార్థులు ఈ సరికొత్త ఆవిష్కరణ పట్ల ఐటీఎం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్కే సింగ్, సెక్రటరీ అనుజ్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల ఎల్లప్పుడూ ఒక ప్రయోగంలో అవసరమైన పరికరాలను అందిస్తోంది. విద్యార్థులు ఎలాంటి పరిశోధన కార్యకలాపాలను కొనసాగించడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా కళాశాల అధికారులు తెలిపారు.